ఆ అలరాజును భావి పల్నాటి ప్రభువుగా మీరు కూడా ఆశీర్వదించిన తర్వాత ఇక నేనేం చెయ్యాలి? ఇన్నాళ్ళు మీరు మహారాజు, నన్ను యువరాజు యువరాజు అని జోలపాటలు పాడారు. ఇప్పుడు ఆ అలరాజు ప్రభు అయితే ఇక నాకేముంది? ఏమీ లేదు, నిజమే. ఇదిగో భగవద్గీత. ఎందుకు? సన్యసించడానికా? సన్యసించడానికి కూడా ఒక అర్హత ఉండాలి నరసింహరాజా. అయినా ఇది సన్యాసులకే కాదు, సాహసవంతులకు కూడా అవసరమే. భారతవీరుడు అర్జునుడు చూడు, అర్జునుడు గీతోపదేశానంతరం బంధుత్వాలు మరచి, అభిమానాలు విడిచి, స్నేహాలు తృణీకరించి, తాతలు తండ్రులు అన్నలు తమ్ముళ్ళు పసిబిడ్డలు అనే భేదం లేకుండా అందరి తలలు సమంగా ఖండించి సామ్రాజ్య లక్ష్మిని సాధించుకున్నాడు. ఇది భారతంలో విషయం. నీకంతటి సాహసం ఉంటుందని నేను అనుకోను. ఎంతైనా పేరిందేవి నీకు ముద్దు బిడ్డే, నీకు మాత్రం ప్రేమ ఉండదు? ఉంటుంది. ముద్దు బిడ్డేమిటి మంటిగడ్డ? నా ఆశయానికి అడ్డు వచ్చిన వారెవ్వరి మీద నాకు ప్రేమ లేదు, అభిమానం లేదు, స్నేహం లేదు, బంధుత్వము లేదు. ఒక్కటి అడుగుతాను చెప్పు, అలరాజును అడ్డు పెట్టడానికి సిద్ధపడగలవా? అడ్డు పెట్టడమేమిటి, అవసరమైతే హతమారుస్తాను. భేష్, ఇప్పుడు నువ్వు నిజంగా వీరుడు అనిపించుకున్నావు. ఈ మెప్పులెందుకు? కర్తవ్యం బోధించండి. బోధిస్తాను. వీరభద్ర, కాలకూట విషం. విషమా? ఎందుకు? భయపడకు, ఇది నీకోసం కాదు, నా అవసరం కోసం దాచుకున్నాను. నీ బుద్ధి విశేషంతో అన్యులకు తెలియకుండా సమయం చూసి ప్రయోగించు. పల్నాటి సింహాసనానికి అడ్డు తొలగించు. మహాప్రసాద, ఇదే నాకు రాజ్యలక్ష్మిని సాధించే వజ్రాయుధం. సలం. ఏమన్నావో ఏం విన్నానో, కన్నులతో మాట్లాడే భాషే వేరు. ఏదో మాయా చేసావయ్యా, మనసులతో పాటాడే రాగం వేరు. చిన్ని చిన్ని ఆసే సిరి వెన్నెల్లో నా పూసే, గుండెల్లో నీ ఊసే ఒక భాసే చేసే, గుచ్చే చుప్పుల్లో నా అరబిచ్చే నవ్వుల్లో.